హై వ్యూస్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి వరుస పెట్టి షాకులు తగులుతున్నాయి అని కొంతమంది అంటుంటే, 2019 తర్వాత ఏంటి, అసలు 2019 ఎన్నికలే టీడీపీకి చంద్రబాబుకి పెద్ద షాక్ అంటున్నారు ఇంకొంతమంది ప్రజలు, అలానే రాజకీయ విశ్లేషకులు. అయితే 19 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి పేరున్న నాయకులు వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ కొంతమంది వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు కూడా. ఇక ఇప్పుడు పరిటాల శ్రీరామ్ అసలు కుదరదంటూ చంద్రబాబుకి తెగేసి చెప్పేశాడు. ఇక అసలు విషయానికి వస్తే, రాష్ట్ర విభజనకు ముందు అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి పరిటాల వర్గానికి ఏమాత్రం పొసగలేదు. విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ కనుమరుగు కావడంతో తప్పని పరిస్థితుల్లో జేసీ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి రాకను పరిటాల సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అనంతంలో పార్టీ మరింతగా బలపడుతుందని, మీకు ఉండే ప్రాధాన్యత మీకు ఖచ్చితంగా ఉంటుందని సునీతకు అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమెను బుజ్జగించి చివరికి ఒప్పించి జేసీ సోదరులను పార్టీలోకి తీసుకున్నారు. చంద్రబాబు చెప్పడంతో అంగీకరించినప్పటికీ సునీతకు పరిటాల వర్గానికి వారి రాక ఏమాత్రం మింగుడు పడలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవా వీయటంతో జేసీ కుటుంబం, పరిటాల కుటుంబం ఎన్నికల్లో ఈడ్చిపెట్టుకుపోయాయని చెప్పాలి. ఆ ఎన్నికల తర్వాత పరిటాల ఫ్యామిలీ దూకుడు కాస్త తగ్గింది. జేసీ కుటుంబం ప్రారంభంలో కాస్త దూకుడు ప్రదర్శించినప్పటికీ ఇటీవల కాలంలో తగ్గిందనే చెప్పచ్చు. ప్రతిపక్షంలోని కీలక నేతలను వైసీపీ టార్గెట్ గా చేసుకుందనే వాదనలు ఉండటం వేరే విషయం. అనంతపురంలో ముఖ్యంగా రాప్తాడు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పరిటాల కుటుంబానిదే హవా. 2019 ఇక్కడ పరిటాల ఫ్యామిలీకి చుక్కెదురు కావటానికి వైసీపీ హవా కంటే జేసీ కుటుంబంతో కలవటాన్ని ప్రజలు ఎక్కువగా జీర్ణించుకోలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ గెలిచిన తర్వాత పట్టు పెంచుకోవటానికి తద్వారా పరిటాల కుటుంబం ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు జేసీతో కలవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోవటంతో పరిటాల శ్రీరామ్ గ్రామంలో పట్టు కోల్పోతున్నారని అంటున్నారు. కొన్ని గ్రామంలో అయితే మీరు మీరు ఒకటి అంటూ జేసీ పరిటాల ఫ్యామిలీని పెద్దవాళ్ళు ఒకటవుతారని, మేం మాత్రం నష్టపోవాలా అని కార్యకర్తలు శ్రీరామ్ని సూటిగా ప్రశ్నిస్తున్నారట. ప్రజల్లో ఆవేదనని గ్రహించిన పరిటాల శ్రీరామ్ అధినేతకు ఇదే విషయాన్ని చెప్పారట. జేసీ కుటుంబం తాము ఒకే పార్టీలో ఉంటే ప్రజలు జీర్ణించుకోవటం లేదని, సూటిగా నిలదీస్తున్నారని, వాళ్లకు మాకు పొసగదని తేలిపోయిందని, గత ఎన్నికల్లో తమ ఓటమికి ప్రధాన కారణం జగన్ కంటే జేసీతో కలిసి ఒకే పార్టీలో ఉండటమేనని, ఎవరో ఒకరమో పార్టీలో ఉండగలమని మీరే తేల్చుకోవాలని పరిటాల శ్రీరామ్ చంద్రబాబుకి తెగేసి చెప్పారట. మరొకవైపు జేసీ కుటుంబానికి అప్పటి వరకు అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం టీడీపీలో చేరిన తర్వాత దూరమైందట. దీంతో వారు దెబ్బతిన్నారు. అనంతపురంలో ఈ పరిణామం టీడీపీకి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో చంద్రబాబు మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అయితే ఇంతకు ముందు అంటే గత కొన్ని రోజుల క్రితం కూడా పరిటాల ఫ్యామిలీ పార్టీ మారబోతుందన్న వార్తలు వస్తున్నాయి. మరి పరిటాల ఫ్యామిలీ అటు బీజేపీలోకి వెళ్తుందా, లేదా జనసేనలోకి వస్తుందా అనేది ఇంకా తేలని ప్రశ్న. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం వరుసపెట్టి టీడీపీకి షాకులు తగలటం, మరొక పక్క పరిటాల శ్రీరామ్ తెగేసి చంద్రబాబుకి చెప్పటం, చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూద్దాం మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి.